చైనా కొన్ని రోజులుగా రెండో సూర్యుడిని తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో చైనా వేగంగా ప్రయోగాలు చేస్తూ పోతుంది. తాజాగా ఈ ఆర్టిఫిషియల్ సూర్యుడు అసలు సూర్యుడి కంటే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించినట్టు చైనా మీడియా తెలిపింది. చైనా ఆర్టిఫిషియల్ సన్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ 100 సెకండ్లకి 180 మిలియన్ డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద 100 సెకండ్ల పాటు గతంలోనే నడిచింది. ఇప్పుడు దానిని అధిగమిస్తూ గరిష్ట ఉష్ణోగ్రత 216 మిలియన్ డిగ్రీల ఫారెన్ హీట్ ను సాధించింది. వెంటనే దీనిని కొద్ది సెకండ్ల పాటు 288 మిలియన్ డిగ్రీల ఫారెన్ హీట్ ను సాధించేలా చేశారు. ఇది సూర్యుడి కంటే 10 రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది.